గురు, ఇంత పెద్ద ఖాళీ స్థలంలో కొలతలు వేస్తున్నారు, బస్ స్టాండ్ ఏమైనా కడుతున్నారా? పూర్ణ బస్ స్టాండ్ లగేజ్ మొక్కు, నీకేది చూసినా బస్ స్టాండేనా? ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ కట్టబోతున్నారని నేను కలెక్టర్ ఆఫీస్ లో తెలుసుకున్నా. అయితే నా లంటోలో సంవత్సరం పాటు హాయిగా రాత్రి పగలు మూట్లు మూసుకుని బతికేయచ్చు. ఇంకా నీకు మూట్లు మూసే కర్మ ఏమిటి? ఈ సిమెంట్ ఫ్యాక్టరీ నువ్వే కట్టబోతున్నావని చెప్పించి ఆ కోటేశ్వరరావుని నమ్మించి నాటకం ఆడబోతున్నా. నేనే కట్టిస్తున్నానని ఆయనకి ఎలా తెలుస్తుంది? ఈ సిమెంట్ ఫ్యాక్టరీ అమెరికా బాబు కడుతున్నాడని, ఆ అమెరికా బాబు నువ్వేనని తలుపులు గాడికి చెప్పి పంపాను. కొంచెం రైట్ కి. ఎవరు నువ్వు? ఏంటండి బుల్ దాంట్లో తొంగి తొంగి చూస్తున్నారు, ఫోటోలు కానీ ఇస్తున్నారా? నా కూడా తీయండి. ఇది కెమెరా కదా, పక్కళ్ళు. ఎలా వచ్చిన వాళ్ళందరికి చెప్పలేక చచ్చిపోతున్నావయ్యా, కొంచెం పక్కెళ్ళవయ్యా బాబు. మళ్ళీ నేనేనండి? ఏమయ్యా, నువ్వు ఇంకా వెళ్ళదా? నేను వెళ్ళడం కాదండి బాబు, ఈ చూడ్డానికి ఊళ్ళో నుంచి చాలా మంది ఎదరు వస్తున్నారండి. వచ్చిన ప్రతి ఈతకి తమరు చెప్పాలంటే కట్టం కదండి. అందుకని సంగతి ఏంటో నాకు చెప్పండి, ఆ ఎదవులందరికీ నేను చెప్తానండి, తమరు శ్రమ తగ్గిపోద్ది. ఇదిగో ఏమయ్యా, ఇక్కడ గవర్నమెంట్ వారు సిమెంట్ ఫ్యాక్టరీ కడుతున్నారు, అందుకు మేము సర్వే చేస్తున్నాం. అర్థమైందా? ఓ ఇంతేనండి. అయితే తమరు పని చేయండి. ఏంటది? ఎవరు వచ్చినా సరేనండి, తమరేం చెప్పకండి. ఇదిగో నేను అక్కడ కూర్చుంటానండి. అంటే నాకేం పని ఉండదండి, ఎవరిని వస్తున్నా దగ్గర పంపించండి, నేను చెప్తానండి. ఇక్కడ పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ కడుతున్నారంట, నిజమేనా? ఇదిగో బాబు, మీకు ఏ విషయం కావాలన్నా అదిగో అక్కడ లావుగా గొడుగు పట్టుకుని నిలబడ్డాడే ఆయన, అడగండి, అన్ని వివరంగా చెప్తాడు. ఇందులో చూస్తే ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది బాబు? ఉత్తిత్తున ఉత్తిత్తున ఇప్పుడైనా పెళ్లిలో బోకరు కాదండి, ఆ అమెరికా బాబు విషయాలు మొత్తం ఇప్పుడు ఆయన చూసుకుంటున్నాడు. ఒకప్పుడు ఈయన నా గడప దొక్కదని చీకొట్టి పంపించాను రా, అయ్యన్ని మనసులో పెట్టుకుంటాడేమో. అయ్యనే కుదరండి, ఆయన్ని మర్చిపోమని సరి చెప్తాగా? మిస్టర్ గిరీశ్యామ్, సిమెంట్ ఫ్యాక్టరీ పూర్తి అవగానే దాని పక్కనే పెద్ద రైల్వే స్టేషన్ కట్టాలి. రైల్వే స్టేషన్? ఎందుకు? మూడు బాలేపోతే మూటలు మోయడానికి, బస్తాలు రైల్లో ఇతర దేశాలకు పంపడానికి, మూటలు మోయడానికి కూడా మంచి కూలీలను తెచ్చుకోవాలి. అలాగే సార్, కూలీలు లండన్ నుంచి తెప్పిద్దాం. బాబు గారు బాగున్నారా? ఏంటంటే అర్థం వస్తున్నారు, నేనండి బాబు కోటేశ్వరరావుని. మర్చిపోయారా? మర్చిపోవడమా? నిన్న అసలు మర్చిపోవడం అన్నది మా వంశంలోనే లేదు. దేవుడు కొందరికి ఆస్తి ఐశ్వర్యాలు ఇస్తాడు, కొందరికి ఆశ అహంకారం ఇస్తాడు, నాకు మాత్రం ప్రతి విషయం మర్చిపోకుండా గుర్తు పెట్టుకునేది వరంగా ఇచ్చాడు. ఈ జన్మకు కాదు వచ్చే జన్మకు కూడా నేను మర్చిపోను. ఏం తెలివి, ఏం గుర్తింపు, ఏం అదృష్టం. అందుకే పెళ్ళిళ్ళ బాబా బాకర దగ్గర నుంచి అమెరికా బాబుకు చక్కెర లెవెల్ దాకా ఎదిగిపోయావు. మిస్టర్ గిరీశం, పానకల్లో పుడకలాగా మధ్యలో వీడబడు. కోటీశ్వరరావు గారిని నాకు బాగా తెలుసు నాయనా, ఈ ఊళ్ళో కోటీశ్వరరావు. కోటీశ్వరుడు అయితే నాకేంటి, అమెరికాలో నా బూట్ పాలిష్ చేసేవాడు కోటీశ్వర. అంత మాట అనకండి, తమరు అన్నారు అనుకోండి, తమరు నేను అన్నబడి ఉంటా. నా నీడ ఎందుకు, నాకే నీడ ఎక్కువ, కారు నీడకెళ్తున్నాను, కావాలంటే చెట్టు నీడకెళ్ళు. రై, నే కారు దగ్గర ఉంటాను, కొబ్బరికాయలు పట్టి. రెండు కొబ్బరి పండుగ పడరా? రెండు కాదు, 200 పెట్టుకుంటారా? స్నానం చేస్తారు. కొబ్బరి నీళ్ళతో స్నానం చేస్తాడా? ఆయన పుట్టినప్పటి నుంచి స్నానం చేసేది కొబ్బరి నీటితోనేనయ్యా. అంతేకాదు, అమెరికాలో బంగారు పిడుకులతో కట్టిన స్విమ్మింగ్ పూల్, దాని నిండా కొబ్బరి నీళ్లు, దానిలోనే బాబు గారి స్నానం. అది అమెరికా బాబంటే. ఎట్టంటే ఆయన చాన్నగానే బంకమట్టుగా పట్టుకో.